అన్నగారు పాటల గురించి, డాన్స్ల గురించి, కామెడీ గురించి, ఫైట్స్ గురించి. మీరు ఫైట్స్ మటుకు అదరగొట్టేశారు ఆ సీన్లో, ట్రైలర్లో చూసాం. సూపర్. మీకు ఏది ఏ జానర్ బాగుంటుంది సార్? అంటే మీ మీ వచ్చిన నవరసాల్లో నాకు యాక్షన్ ఇష్టం. మీకు యాక్షన్ అంటే ఇష్టం? బాగా చేస్తారు, దాంట్లో ఫైట్స్ కూడా బాగా చేశారు. పైగా మీ నాన్నగారేమో వాయిస్ బాగుంటుంది. మీ నాన్నగారిలో నటించిన సినిమాలో మీకు ఏది నచ్చింది సార్? నాకు డాడీది పోలీస్ స్టోరీ ఇష్టం. ఓ, ఆ స్టోరీ తప్ప ఇంకా వేరే స్టోరీ చెప్పండి సార్. ఏదైనా నచ్చింది అందరికీ, అదే నచ్చింది దాదాపుగా. అలా తీసుకుంటే ఇంకా అమ్మాయి కోసం, అదే ఒక మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంతపురం అలానే డాడీది ఇంకో సినిమా కూడా ఉంది, AK-47. ఆ సినిమా కూడా చాలా ఇష్టం నాకు, AK-47 ప్రస్థానం. సినిమాలు మంచి పేర్లు చెప్పారు, మంచి గుర్తు, మెమరీస్ బాగున్నాయి. సో ఆయన మీకేమో సలహాలు ఇస్తారండి ఈ షూటింగ్లో ఇలా చేయరా, ఈ క్యారెక్టర్ ఇలా చేయ, ఎప్పుడైనా మీరు అడిగారా డౌట్స్? ఆయన సీనియర్ కాబట్టి. అలాగేం చెప్పలేదండి, ఇలా చేయాలని. బట్ ఈ చాలా నీ స్టైల్ నువ్వు చేయి, ఎక్కడ ఇమిటేట్ చేయడానికి, లేకపోతే ఎవరినో మైండ్లో పెట్టుకొని, లేకపోతే నన్ను కానీ మైండ్లో పెట్టుకొని చేస్తే నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. సో నువ్వు నీ స్టైల్ నువ్వు చేయి, ఆటోమేటిక్గా అది యూ విల్ గెట్ ఏ నేమ్ అన్నట్టు చెప్పారు. మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన సెట్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? ఏదైనా షూటింగ్లో వస్తారండి, ఈ సినిమా కూడా వచ్చారు. వచ్చి అది కాదు అట్లా చేస్తే చేద్దరా, ఇదిరా అసలు ఇట్లా చేయరా అన్న అట్లాంటివి కూడా ఏం లేవా? లేదు చెప్తారు. అక్కడ ఏమైనా అనిపిస్తే కొంచెం ఇలా కొంచెం చూసుకో, ఒకసారి చూసుకో, చూసుకొని చెప్తారు. సూచనలు మట్టుకు ఇస్తుంటారు. సో ఈ సినిమా ఆయన చెప్పారా సార్? ఫస్ట్ ఐడియా తెలుసు, ఒక మనిషి రెండు గోరలతో పుట్టాడు అనే ఒక ఐడియా కొత్తగా ఉందని చెప్పారు. సో దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేసామంటే ఒక కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో ప్రజెంట్ చేసాం. మిగతా మిగతా క్యారెక్టర్ సార్, మీ ఉన్న క్యారెక్టర్స్ సినిమాలో? రాజేంద్ర ప్రసాద్ గారు అండి. సో ఆయన ఫాదర్ క్యారెక్టర్. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ ఫాదర్ అయిపోయారు. సో ఆయనతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇద్దరం ఫాదర్ అండ్ సన్లా చేయడం. లవ్లీలో నాకు మామయ్య గారుగా చేశారు, ఆయన ఫాదర్ ఇన్ లాగా చేశారు లవ్లీలో. ఇందులో ఫాదర్. సో సూపర్ ఫన్. అలానే పోసాని గారు, పృథ్వీ గారు, చాలామంది ఇలాగ గాయత్రి గుప్తా ఇలాగ ఎంతోమంది, నైరాష అని చెప్పి అమ్మాయి, ఒక అమ్మాయి చేస్తాను ఆ అమ్మాయితో, అభిమన్యు సింగ్, ఇలా మహేష్, చంద్ర, చమక్ చంద్ర. ఈ సినిమా ఫస్ట్ టైం డైమండ్ రత్నబాబు గారు, ఆయన రైటర్గా నుంచి డైరెక్టర్గా ప్రమోషన్ అవుతున్నారు. మీకు ఏ ధైర్యంతో ఆయనకి చెప్పారండి, ఆయనకు ఓకే చేశారు? ఆయన జస్ట్ రైటర్ కదా. అంటే బేసిక్గా ఈ మధ్య రైటర్స్ అందరూ హూ డిడ్ ఫస్ట్ ఫిల్మ్స్ అవి మీరు తీసుకుంటే సక్సెస్ రేషియో ఎక్కువ. అది కాకుండా నాకు తన మీద నమ్మకం ఏంటంటే తన డైలాగ్స్ బాగా రాస్తాడు. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ హీఈస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్. సో ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. డైలాగ్ రైటర్గా ఉన్నా కూడా ఆ వాతావరణం, షూటింగ్ అక్కడే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ పక్కనే కూర్చొని ఉంటాం, లొకేషన్లు ఎలా షార్ట్లు తీస్తారు అన్నీ తెలిసిపోతుంది. అండ్ ఒక నాకు ఇంట్రెస్టింగ్ లైన్, సో ఈ మూడు అండ్ నాకు ఎందుకో నమ్మకం వచ్చింది తను చేస్తాడనేది. సో ఆ రకంగా ఆయన ఓకే చేశారు. సో యూ టెల్ సంథింగ్ అబౌట్ దిస్ డైరెక్టర్ రత్నబాబునో, డైమండ్ రత్నబాబు. ఐ థింక్ హీఈస్ వెరీ, హీస్ గాట్ అ గ్రేట్ క్లారిటీ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు మేక్. ఎవరి గురించి అంటే నాకు ఊరితో మాట్లాడుతుంది సార్, ఇవిడ తిడుతూ మాట్లాడుతుంది. తర్వాత నా గురించి నేను అడుగుంటాను ఒకసారి. అయ్యా యూ ప్లీజ్ కంటిన్యూ. Whomever asking you, you're just praising them. So next he'll tell, he's telling he'll talk about it. I want to hear how you praise me also, because nobody praises me. Yeah, you are telling something about Diamond Ratnababu. Yeah, see, he's got like huge clarity about how he wants to make the film. I think he is perfect example who creates, you know, this great mass humor, and you know, like that's the best thing about him. The kind of punchlines that he uses, it just changes the entire scene. So that way. I feel like this is the routine question, that the answer is also routine answer. I'm feeling that. Is that correct about me or something vere burra maatladutunna? The routine answer will be like this. I'll tell you. Chabolia, yeah. This is very funny. Yeah. Very nice director, you know. And it was fantastic working with him. I got to learn so much of things about from him, and he was very supportive, very cooperative. He explained to me all the scenes. I want to work with him again. That's a routine answer. Acha, one more thing I want to ask. Aap Bollywood se hero na rahe, आप आपस में बात कर लेते क्या? इंटरव्यू में ऐसा बात करना, ऐसा करना है? किसके साथ इंटरव्यू में? जब इंटरव्यू देते हैं ना तो टॉलीवुड लोगों को, तो अपन डायरेक्टर के बारे में ऐसा बोलना, हीरो के बारे में ऐसा बोलना, कुछ बात कर लेते क्या आपस में आप? नहीं नहीं, अभी तक तो नहीं किया किनसे भी नहीं.
नहीं इनसे तो बात कर ही नहीं सकते, ये तो ज्यादातर टाइम ऐसे रहते हैं तो आप रूटीन आंसर के बदले में कुछ डिफरेंट बोलिए मेरे बारे में, एंकर के बारे में, आपके बारे में. योर इंग्लिश इज वेरी गुड, इट्स एज गुड एज माय तेलुगु. एज गुड एज योर एज माय तेलुगु. सो बाउनट है, सो बाउनट लेका, या सो बाउनट लेका, या थम्स अप. यस एंड अब रूटीन आंसर बोलिए. रूटीन आंसर सर, आप इतना अच्छा इंटरव्यू करते हो ना, मैं तो कब से मर रही थी मैं आपके इंटरव्यू में आऊं. मेरा तो जन्म ही इसके लिए हुआ था कि मैं एक दिन यहाँ पे आके आपके साथ बैठूं. आपके साथ बैठूं, मैं मर जाऊं आपके आंसर सुन के. अम्मा ఓకే సార్, సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయబోతున్నారు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, బుర్రకథ జూన్ 28 అండి. జూన్ 28 ఇంకా ఇంకా ఇప్పుడు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో సినిమా చేశాను, సో దట్స్ అబౌట్ టు రిలీజ్ అండి. చాలా స్టైలిష్ గా ఉన్నట్టు ఉంది, వెరీ ఒక ఎన్ఎస్డి కమాండోగా, ఏదో హాంకాంగ్ ఏదో ఇంగ్లీష్ సినిమాలు చేసినట్టుగా. అది గరుడ వేగం మనం చూసాం అప్పుడు, అట్లా ఉంది స్టైలిష్ గా. గోల్డ్ ఫిష్ ఎవరండి డైరెక్టర్ దానికి? ఐకిరణ్ అడవి గారు. సో అది ఒకటి చేస్తున్నాను, అదొకటి. అండ్ ఐమ్ డూయింగ్ బైలింగువల్ తమిళ్ అండ్ తెలుగు. సో దట్స్ వన్ ఫిల్మ్. ఓ తమిళ్ కూడా చేస్తున్నారు మీరు, అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారా? యా, అండ్ జోడీని ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, అది కూడా నేను శ్రద్ధ. సో శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీలో చేసింది హీరో, తను నేను కలిసి ఒక సినిమా చేస్తాను, ఇట్స్ లవ్ స్టోరీ. సో దట్ ఈస్ అబౌట్ టు రిలీజ్ ఆల్సో. ఓ సినిమాలు చూస్తుంటారు సార్ మీరు రెగ్యులర్గా? ఈ మధ్య రోజు చూసిన లాస్ట్ సినిమా ఏంటి? మహర్షి అండి. మహర్షి తర్వాత చాలా వచ్చాయి సార్, మీరు బిజీ ఉండడం వల్ల చూడలేకపోయారేమో. లాస్ట్ ఫిలిం మహర్షి చూసాను. ఇప్పుడు ట్రెండ్ కూడా బాగుంది సినిమా వాతావరణం కూడా, సినిమా బాగుంటే మటుకు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో డూ యూ వాచ్ తెలుగు సినిమాస్ ఎనీ రీసెంట్ టైమ్స్? ఐ డూ బట్ ఐ కాంట్ సే మచ్. డోంట్ సే మచ్ ఆల్సో, ఐ జస్ట్ వాంట్ టు హియర్ కట్టే కొట్టే తెచ్చే టైప్, దాన్ని తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాస్ట్ ఆన్సర్ వన్ వర్డ్. సింగ్ లాస్ట్ మూవీ. లాస్ట్ మూవీ ఐ వాచ్డ్ కబీర్ సింగ్ లాస్ట్, దట్ ఐ రిమెంబర్. ఓ కబీర్ సింగ్ యువర్ లాస్ట్? ఓ యూఆర్ వెరీ రీసెంట్. అదే సార్, యూఆర్ వెరీ అప్డేటెడ్. నో నో, బికాస్ ఐఎమ్ ఇన్వైటెడ్ టు ఆల్ ద ప్రీమియర్స్, దట్స్ వై. హౌ యూ ఫెల్ దట్ అర్జున్ దట్ కబీర్ దాస్ కబీర్ సింగ్? ఇట్స్ ఫ్యాంటాస్టిక్. షాహిద్ వాస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. షాహిద్ కోసం చూసినట్టుంది. యు ఆర్ ది కస్టమర్ ఆఫ్ షాహిద్ కుమార్ షాహిద్ కపూర్ కస్టమర్? ఐ డోంట్ నో, షాహిద్ సేల్స్ దట్ కైండ్ ఆఫ్ అ సర్వీస్. ఇప్పుడు సినిమా మీ సినిమా పోతుంది, దాని ఇంగ్లీష్ లో ఉంటారు సార్, మీ సినిమా నేను వచ్చాను. ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఆడియన్స్ No, I'm not a fan of Shahid Kapoor. I really like him, I admire him, but I'm not a fan. I'm only one person is there jinki main nahi, two people actually. One is mere bare mein mat bolye. Nahi nahi, aapke to sir main fan nahi, I'm in love with you. Kal die hard fan. Yeah. Yeah. So, I'm a fan of Amitabh Bachchan and I'm a fan of Hrithik Roshan. Yeah. So, you're a fan of sir? Both of them I like. Amitabh Bachchan, Hrithik Roshan. మన తెలుగులో చిరంజీవి. నా మీ నాన్నగారి పేరు చెప్తారు. మా డాడీ హీరో. మీ డాడీ కాకుండా ఇంకెవరి పేరు అని అడుగుదామని చెప్పి నేను నా ఉద్దేశంలో క్వశ్చన్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను. సో యూ లైక్ తెలుగు హీరోస్? మహేష్ బాబు. నాట్ మచ్ గ్లామర్ దెన్ మీ. వై హౌ యూ కమ్ యూ లైక్ హిమ్? బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్ బ్యూటిఫుల్ నో, లైక్ యూ ఆర్ నాట్ యువర్ స్టాండర్డ్. సిక్సర్ అయింది బాల్, మొత్తం స్టేడియం బయట పడింది. సో సినిమా కంప్లీట్ బుర్ర కథ, హౌ యూ ఫెల్ట్? డైరెక్టర్ జోబోలా పోయింది కదా ఆపా క్యారెక్టర్ అప్పు పైలే ఎక్స్ప్లెయిన్ కడతాను ఆప క్యారెక్టర్ ఏ ఐసా ఐసా వయసేనా పూరా నికాలా. So whenever I complete any movie, you know, I always feel whatever was said usse thoda kam hi hai. ओह, इसमें इस बार भी वैसी फील हुआ? ऐसा हुआ नहीं, मुझे फील होता है हमेशा, बिकॉज आई एम लाइक अ सेल्फ ऑब्सेस्ड पर्सन. लाइक आई ऑलवेज वॉन्ट मी इन एवरी सीन, एवरी एंगल, एवरी सॉन्ग, एवरी डायलॉग, लाइक दैट. दैट्स व्हाई आई सेड आई वुड लव टू डू अ फीमेल ओरिएंटेड मूवी. नो, एक नाम बोलिए फीमेल ओरिएंटेड नेम का आपका पसंदीदा सिनेमा. मेरे पसंद का पद्मावत. वो परसों वो कुछ हुआ था ना, मैं तेलुगु डायरेक्टर क्रिश को जैसे. Yeah, Krish. I worked with Krish in Manikarnika. Manikarnika, wo kaisa hai?
okay, so Manikarnika, I see, it's a very serious question. Yeah. Doesn't go with your personality. No, I can understand your answer. My ears are X-ray ears. Okay, so I said I am not really interested to be an insignificant part of a significant film. But then I was offered Manikarnika, and I wanted to do it because of the director Krish. Okay, so by the end of the movie, when the actress in the movie Kangana Ranaut took over, claiming to be the director, so called, then I would say I had lost my interest at that point of time, because my initial interest of signing the film was because of the director, because I really wanted to work with Krish, and he's a fantastic director, and I always wished to work with Krish as a director. I never wished to work with Kangana as a director. So okay, there's nothing good that I can talk about it. It's better then we don't talk about it. Telephone Kangana and about your complaint. What you said now, I just... No, I don't have to telephone. It was all over the internet. So, ఇంకేమైనా అంటే హీరో కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా ఇప్పుడు? ఆడియన్స్ ట్రెండ్ కూడా మారింది. హీరో కాకుండా ఏదైనా విలన్ లాగా ఏదైనా ఇంకా ఏదైనా ఏం లేదు సార్. ఇప్పుడు ఉందా అంటే నాన్నగారు అయితే అన్ని క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. నాకు ప్రస్తుతానికి అలాగే ఆలోచించలేదు. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.